నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రవంతి వంటలు. ఈరోజు మరమరాలతో బొరుగులతో సూపర్బ్ స్నాక్తో ముందుకు వచ్చానండి. ఇది అందరికీ తెలిసిన స్నాకే, కొంచెం డిఫరెంట్గా చూపిస్తున్నాను మీకు. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే ఇది చలికాలం కదా, అలాగే పిల్లలకు కూడా చాలా హెల్దీ రెసిపీ ఇది, తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టేసుకుని ఇందులో ఒక టీ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేశానండి. ఇలా నెయ్యి కొద్దిగా కరగగానే ఇందులో ఒక కప్పు వరకు బెల్లం తురుగును యాడ్ చేస్తున్నాను. మూడు కప్పుల బొరుగులకి నేను 1 కప్ బెల్లాన్ని యాడ్ చేస్తున్నానండి. అలాగే మరమరాలు కొద్దిగా మెత్తగా ఉంటే మీరు వాటిని ఫ్రై చేసి అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు బెల్లంలో కొద్దిగా పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేశానండి. ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్లోనే మంచిగా కరిగించుకోవాలి. మనకి పాకం అనేది కొంచెం తీగ పాకం కన్నా ముదురు పాకం కన్నా కొంచెం తక్కువ వస్తే సరిపోతుందండి. ఇలా నీళ్ళలో వేసి చూస్తే మనకి కొద్దిసేపటికి గట్టిగా అయిపోయి మనము దేనికైనా కొడితే టన్ టన్ అనే సౌండ్ వస్తుందండి. అప్పుడు పర్ఫెక్ట్గా పాకం రెడీ అయినట్టు. ఇప్పుడు ఈ పాకంలో 1 కప్పుకి 3 కప్పుల బొరుగులను తీసుకున్నానండి. ఈ మరమరాలని ఇందులో యాడ్ చేసేస్తున్నాను. ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని వీటిని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. మీరు కావాలంటే స్టవ్ ఆఫ్ అయినా చేసేసుకోవచ్చు. చూడండి, ఇలా మంచిగా పాకం అనేది మరమరాలకి పట్టేటట్టు మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం బటర్ పేపర్ పైన కానీ లేదా నూనె కానీ నెయ్యి కానీ రాసిన పళ్ళెంలోకైనా లేదైనా ఏదైనా నూనె కానీ నెయ్యి కానీ రాసిన చెక్క మీదకైనా షిఫ్ట్ చేసుకోవాలండి. నేను నూనె రాసిన చెక్క మీదకి ఇలా షిఫ్ట్ చేసుకుంటున్నాను. ఇది ఇలా వేడిగా ఉన్నప్పుడే ఇప్పుడు చేతులకి కొద్దిగా వాటర్ని అలా అద్దుకుంటూ దీన్ని చేత్తోనే సెట్ చేస్తున్నానండి. మీరు కావాలంటే రొట్టె కూలతోనైనా చేసేసుకోవచ్చు. నేనైతే హ్యాండ్తోనే ఇలా చేసేస్తున్నాను. చాలా సింపుల్గా అయిపోయిందండి ఈ రెసిపీ అనేది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు. చూడండి, కొద్దిగా వాటర్ అప్లై చేస్తూ ఇలా మంచి స్క్వేర్ షేప్లో నేను చేత్తోనే ఇలా అడ్జస్ట్ చేసేసాను. పర్ఫెక్ట్ షేప్ వచ్చేసింది చేత్తోనే. ఇప్పుడు వీటిని మనము కొద్దిగా వామ్గా ఉన్నప్పుడే చాకుతో మంచిగా కట్ చేసేసుకోవాలండి. చేత్తో కనుక మీకు స్ప్రెడ్ చేయడం కష్టం అనిపిస్తే రొట్టెకోలతో చేసేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు నేను చాకుతో ఇలా ఘాట్లు పెట్టిస్తున్నానండి. చూడండి, ఇలా మంచిగా ఘాట్లు పెట్టేసేయాలి మనకు కావాల్సిన షేప్లో. మీరు రాంబస్ అంటే రాంబస్, స్క్వేర్ అంటే స్క్వేర్, రెక్టాంగిల్ అంటే రెక్టాంగిల్. ఒకవైపు కట్ చేసిన తర్వాత రెండో వైపు కూడా సేమ్ అలాగే ఘాట్లు పెట్టేస్తున్నామండి. నేను స్క్వేర్ షేప్లో కట్ చేస్తున్నామండి. మేము చాలా సింపుల్గా ఈజీగా రెడీ అయిపోయేటువంటి బొరుగుల స్నాక్ అండి ఇది. చాలా హెల్దీ కూడా, పిల్లలకైనా పెద్దలకైనా. ఇలా కట్ చేసిన వాటిని కొద్దిగా చల్లారగానే తీసేస్తే ఈజీగా ఇలా ఊడొచ్చేస్తాయండి. మనం పెట్టిన మార్కులో ఇలా జస్ట్ ఇలా వంచితే అవి ఈజీగా ఊడొచ్చేస్తాయి. అంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా రెడీ అయిపోయేటువంటి బొరుగుల స్నాక్ రెడీ అయిపోయింది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా షేప్ వచ్చేసిందో. చాలా యమ్మీగా, చూడడానికి చాలా టెంప్టింగ్గా ఉన్నాయి కదా. చాలా హెల్దీ రెసిపీ అండి. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఫ్రెండ్స్, మీ కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రవంతి వంటలు.